బీజేపీ కి వ్యతిరేకంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని రాష్ట్ర పదాధికారుల సమావేశం లోకేశన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు అధికార బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒకటేనని హిందూ వ్యతిరేకత వాటి విధానమని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసినా అది కాంగ్రెస్ కు వేసినట్టేనని, కాంగ్రెస్ కు ఓటు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్టేనని, ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే మజ్లిస్ ఆధిపత్యానికి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు ఎన్నికల తర్వాత ఒక్కటవడం ఖాయమన్నారు. కుటుంబ రాచరిక పార్టీలకు అవినీతి ప్రభుత్వాలకు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్ 31న పూర్తవుతా ఉన్నాయి. ఈ యొక్క ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుంచి కూడా మట్టిని సేకరించి ఆ మట్టితో ఢిల్లీలో ఒక 75,000 చెట్లతో 75 సంవత్సరాల స్వాతంత్ర సందర్భంగా 75,000 చెట్లతో ఒక అమృత వాటిక అమృత వనం ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి మట్టి తీసుకెళ్తాము అని గ్రామం నుంచి ఆ రకంగా ప్రతి ఇంటింటి నుంచి వెళ్ళాలి. అదేవిధంగా విద్యాశాఖ సమగ్ర శిక్షణలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల అందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస స్కేల్ ఎంఎంటీఎస్ అమలు చేయకపోవడంతో ఇతర న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షణలో ఒప్పంద పద్ధతిలో 22,000 పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, వివిధ శాఖల్లో కీలకంగా ఉంటూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికై మా వంతు కృషి చేస్తున్నామని అన్నారు. రోస్టర్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉద్యోగ భద్రత కలిగి ఉన్నామని, అన్ని రకాల అర్హులు ఉన్నప్పటికీ నేటి వరకు తమకు ఉద్యోగ భద్రతకు నోచుకోలేదని తాము నిరుపేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారన్నారు. ఆర్థిక సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, ఇప్పటి వరకు వెంటనే కనీస వేతనాలు స్కేల్ను అమలు చేయాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరి భద్రత కల్పించాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, 10 లక్షలు ఆరోగ్య బీమా, 5 లక్షల సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మేము గత 12 నుంచి 15 సంవత్సరాల వరకు హై క్వాలిఫైడ్ డబల్ పీజీలు డబల్ డిగ్రీలు చేసి ఎందుకు పనికి రాకుండా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉండిపోతున్నాము. మా అందు దయ ఉంచి కనీసం మినిమం టైం స్కేలు, మమ్మల్ని రెగ్యులర్ చేయాలనే ఉద్దేశం మీకు లేకున్నా కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వండి. వేరే ఉద్యోగాలకి అర్హత కోల్పోతున్నాం మేము, ఇక్కడే వెట్టి చాకరీ చేస్తున్నాము. కనీసం మా మందు దయ ఉంచండి సార్. మేము ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఎటువంటి మీ తరఫున మాకు ఎటువంటి సందేశం రావట్లేదు. ఎస్ఎస్ఏ ఓపెన్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా 26,000 ఉద్యోగులున్నారు. అందరూ కూడా ఈ రోజు సమ్మె బాట పడడం జరిగింది. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుంచి 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, మా యొక్క బతుకులు మారుతాయని మేము ఆశించినాం. ఇప్పటివరకు కూడా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రులు గారు మా యొక్క కోరికలు నెరవేర్చలేకపోయినాడు. ఇప్పటికి కూడా మేము ఎంతో మందికి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, మరి విద్యాశాఖ మంత్రికి కూడా మేము వినతి పత్రాలు చాలా మటుకు అందించినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీగా మారిందన్నారు బీజేపీ నేత బొడిగె శోభ. కేసీఆర్ కేటీఆర్ రాష్ట్ర అభివృద్ది అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను వారు పట్టించుకోవడం లేదన్న బొడిగె శోభతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు ఒక వేడి సంతరించుకున్న పరిస్థితి, ఇదే సమయంలో అటు కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి, బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్ అయితే ప్రారంభించింది. ఇదే నేపథ్యంలో వరుస కార్యక్రమాలతో బీజేపీ పార్టీ శ్రేణులను, అలాగే పార్టీ నిర్మాణాన్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా రాష్ట్ర నేతలతో సమావేశం అయ్యారు కేంద్ర నాయకులు, పరిశీలకులు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడిగె శోభక్క హాజరయ్యారు. పార్టీ విశేషాలు, ఆమె రాజకీయ భవిష్యత్తు నిర్ణయాల గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి శోభక్క, పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది, వరుస సమావేశాలు జరుగుతున్నాయి, ఎట్లా అంటే అక్కడ అధికార పక్షాన్ని ఎదుర్కొనే విధంగా ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు పోతున్నారు? ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన మీద, కల్వకుంట్ల కుటుంబ పాలన మీద, వారి విధానం మీద 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విరక్తి వచ్చింది. బలమైన బీజేపీ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు.
ఒకసారి మాకు కూడా అధికారం ఇవ్వాలనే ఆలోచన కూడా వచ్చింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుండి చూసుకుంటే తెలుగుదేశం కాంగ్రెస్ అదే విధంగా బిఆర్ఎస్ రెండు సార్ల ఒకసారి బీజేపీ కూడా ఇవ్వాలి కేంద్రంలో మోడీ గారి పాలన దేశ ప్రధానమంత్రి గారి పాలన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఇవల గౌరవిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు తన పనితనాన్ని గొప్పగా చూస్తున్ననే ఆలోచన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చింది కాబట్టి మేము ఈసారి ప్రజల ఆశీర్వాదంతో దయతో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరేస్తామన్న ఒక నమ్మకం విశ్వాసము మాకుంది అయితే ఇప్పటికే అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీగా దరఖాస్తులు అందజేస్తున్న పరిస్థితి అందులో మీరు ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు కోరనున్నారు ఈ పాత చొప్పదండి నుంచే ఉంటారా లేకపోతే ఇంకేదైనా ఆశిస్తున్నారు గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది అందరూ అప్లై చేస్తారు అంటే ఆశిస్తారు కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు నాదైతే చొప్పదండి నియోజకవర్గమే ఎందుకంటే 2014 లో అక్కడ ఎమ్మెల్యేగా తర్వాత ఇప్పుడు కూడా అక్కనే పనిచేస్తున్న బిడ్డను కాబట్టి అధిష్టానం ప్రతి సర్వేలో కూడా ప్రజలందరూ కూడా బొడిగే శోభక్క పాలననే కరెక్ట్ ఉండే అంటే బిఆర్ఎస్ నాయకులు మేమే మూడోసారి కూడా అధికారంలోకి వస్తాము ఈటెల రాజేంద్ర అసలు నాయకులు పార్టీ మరి పరిశాన్ అవుతున్నారు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఎందుకు పరిశాన్ అవుతున్నాం మేము జాతీయ పార్టీలో ఉన్నోళ్ళం ఈటెల రాజేంద్ర ఎందుకు పరిశాన్ అవుతాడు ఈటెల రాజేంద్ర పేరు చెప్పి వాళ్ళు పరిశాన్ అవుతారు కల్వకుంట్ల కుటుంబం అవునా కదా ఒక బలమైన బీసీ బిడ్డ ఒక బలమైన బీసీ బిడ్డ ఇవల్ల ఒక దేశ ప్రధానమంత్రి గారు గుర్తించిండ్రంటే దేశంలో మేము అధికారంలో ఉన్నోళ్ళం ఈ భారతదేశ ప్రజల్ని కాపాడుతున్న పార్టీలో ఉన్నోళ్ళం మేము కాబట్టి ఈటెల రాజేందర్ అన్నం చూసి మాలాంటి ఉద్యమకాలను చూసి కల్వకుంట్లలో భయపడతారు తప్ప కానీ మేము ఆగమైతలేం నెంబర్ 1 రాష్ట్రం అదని చెప్పుకుంటున్నారు అందుకే గెలిపిస్తారని చెప్పుకుంటున్నారు అదేవిధంగా అదే సమయంలో ఇక్కడ హోంగార్డ్ రవీందర్ సంఘటన కావచ్చు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడులు కావచ్చు ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ పరస్పరం వీటి మధ్యలో ఉన్న అంటే పోలిక ఏంటి ఇప్పుడు మీరే అన్నారు నెంబర్ 1 రాష్ట్రము మాది అంటుర్రని నెంబర్ 1 రాష్ట్రం అయితే ఒక హోంగార్డ్ చిన్న ఎంప్లాయీ కదా పాపం వాళ్ళు దుమ్ము ధూళి వాననక ఎండనక చలనక రోడ్డు మీద నడి రోడ్డు మీద చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు డే అండ్ నైట్ పనిచేసే హోమ్ గార్డుకి ఇవ్వాల నువ్వు జీతం ఇయ్యలేని పరిస్థితుల్లో తన ఆత్మహత్య చేసుకున్నాడు రవీందర్ అంటే దాంట్లో నంబర్ 1 రాష్ట్రం 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు అని అవమానపరుస్తుండ్రు నన్ను డిపార్ట్మెంట్లో అని భార్యకు ఫోన్ చేసి చనిపోయిందంటే కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటాడు ఎక్కడ పెట్టుకుంటాడు అవునా కాదా ఇదా నంబర్ 1 రాష్ట్రం 30 లక్షల మంది బిడ్డల నిరుద్యోగుల బతుకులతో ఆడుకుంటున్నావు ఇదా నంబర్ 1 రాష్ట్రం కేసీఆర్ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిన మాయల పకీర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పకీర్ను పకీర్లాగానే చూస్తారు ప్రజలు గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం మీద రాష్ట్రంలో మూడోసారి అధికారం వస్తాము నెంబర్ 1 మేమే అంటున్నాం అనుకున్న బీఆర్ఎస్ నేతలు అది ఒక కళ మాత్రమే టక్కుటమారి విద్యలు కేసీఆర్ విద్యలన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అతన్ని ప్రజలు పకీర్గానే చూస్తారు ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయమయ్యారు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడున్న పార్టీలో ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతున్న పరిస్థితి నిరుద్యోగులు కావచ్చు హోంగార్డులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని కూడా మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బొడిగే శోభక చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్ మధ్యప్రదేశ్ టూరిజం హాట్ ఎయిర్ బెలూన్ సేవలను ప్రారంభించిందని మధ్యప్రదేశ్లో తొలిసారిగా స్కే డైవింగ్ చేయడం జరిగిందని డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్ పడోలే తెలిపారు మధ్యప్రదేశ్ దేశంలోని మధ్యలో ఉన్నందున పర్యాటకులు రాష్ట్రానికి సులభంగా చేరుకోవచ్చని కూడా ఆయన తెలిపారు కజురహో సాంచి భీంబెటక్ గ్వాలియర్ ఓర్చా సత్పుడా టైగర్ రిజర్వ్ బెడాఘాట్ వంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఎంపికయ్యే అవకాశాలున్న వాటితో సహా 3 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు కూడా మధ్యప్రదేశ్ నిలయంగా ఉందన్నారు మంత్రముగ్ధులను చేసే టైగర్ రిజర్వులు జాతీయ పార్కులు నిర్మాణ అద్భుతాలున్నాయన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు వెల్కమ్ టు సిటీ విజన్ లైవ్ నేను మీ సాయి ఇప్పుడు మనం సికింద్రాబాద్ లోని మధ్యప్రదేశ్ టూరిజం ప్రమోషనల్ లాంచ్ ప్రోగ్రామ్ లో ఉన్నాము ఇప్పుడు మనతో పాటు మధ్యప్రదేశ్ టూరిజం డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్ పటౌండ గారు ఉన్నారు ఆయన మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం మధ్యప్రదేశ్ టూరిజం ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఏమేమి ఫెసిలిటీస్ పెంచారని హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మధ్యప్రదేశ్ టుడే వీ హ్యాడ్ హిందీ మే అచ్చా ఆజ్ యహా హైదరాబాద్ మే
हमारी मध्य प्रदेश टूरिज़्म की जो प्रेस मीट हुई उसके माध्यम से हम सभी मीडिया रिप्रेजेंटेटिव्स का धन्यवाद करते हैं कि वो यहाँ आए और उन्होंने मध्य प्रदेश के टूरिज़्म पोटेंशियल के बारे में जाना, और आपके माध्यम से हम ये अपेक्षा करते हैं कि सारी जानकारी सभी पर्यटकों तक पहुँचे जिससे वो लोग मध्य प्रदेश में अपने चॉइस के जगहों को घूमने के लिए आने की प्लानिंग करें। अभी सबको मालूम है अक्टूबर से हमारा टूरिस्ट सीज़न शुरू होता है, तो मध्य प्रदेश में वाइल्ड लाइफ का, हेरिटेज का, कल्चर का और बाकी सभी जितने रिलीजन का, जितने भी प्रकार के विशेष पर्यटन के हमारे अवसर हैं वो लोगों को मिलते हैं, और ज़्यादा से ज़्यादा संख्या में लोग मध्य प्रदेश में आ रहे हैं। मध्य प्रदेश में हर चीज़ की सुविधा है, अच्छे होटल्स हैं, रोड नेटवर्क बहुत अच्छा है, ट्रेन कनेक्टिविटी बहुत अच्छी है, और वो हार्ट ऑफ इनक्रेडिबल इंडिया कहलाता है। मतलब मध्य प्रदेश जो है भारत का हृदय स्थल है, और जियोग्राफिकली भी वो मध्य प्रदेश के जो स्थिति है वो देश के मध्य में है, इसलिए सभी प्रकार की कनेक्टिविटी बहुत अच्छी है, लोग ज़्यादा से ज़्यादा संख्या में मध्य प्रदेश आ रहे हैं। थैंक यू वेरी मच। सिटीविजन लाइव रिपोर्टर साई, थैंक यू। వరంగల్లో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దాడులను బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమన్నారు. వరంగల్లో ఈ యొక్క ఏబీవీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. పోలీసులు అమానుషంగా కొట్టి వాళ్లకు కాళ్ళు చేతులు విరిగే విధంగా కొట్టిన యొక్క సంఘటనను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. అటువంటి వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడ కార్యకర్తలను పరామర్శించడానికి మా రఘునందన్ గారు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మిగతా మా యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు అమెరికాలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా త్వరలో మళ్ళీ దీనికి సంబంధించిన యొక్క కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటారు. ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా నిజాం విముక్తి దినోత్సవాన్ని జరపకుండా ఒకనాడు గెలవనప్పుడు అధికారం రాకముందు కేసీఆర్ జరుపుతారని చెప్పి ఇవాళ జరపడం లేదంటే పూర్తిగా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళ స్టీరింగ్ బ్రేకు నిజంగా మజ్లిస్ దగ్గర ఉన్నదానికి నిదర్శనం. ఉదయనిధి స్టాలిన్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సమర్థించిన సీఎం స్టాలిన్ ఏ రాజా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై చేపట్టిన పాదయాత్ర, నా మట్టి నా దేశం యాత్ర సక్సెస్ నుంచి దృష్టి మళ్లించేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. యువజన క్రీడా శాఖల మంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గారు ఒక దుగ్ధతో రాజకీయ కుట్రలో భాగంగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా సనాతన ధర్మం పైన చేసినటువంటి అసందర్భ అనుచిత వ్యాఖ్యల్ని జాతి యావత్తు కూడా ఖండిస్తున్న నేపథ్యం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక లెటర్స్ ప్రధానమంత్రికి రాశారు. ఇన్ఛార్జిగా నాకు కూడా కొన్ని మలేషియా హిందూ సంఘం ఇతర సంఘాల నుంచి కూడా రావడం జరిగింది. మతి భ్రమించి ముఖ్యంగా తమిళనాడులో ఎన్మన్ ఎన్ మక్కల్ నా మట్టి నా ప్రజలు ఎట్లయితే మై సాయిల్ మై కంట్రీ ఎట్లయితే ప్రోగ్రామ్ జరుగుతుందో అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలను చెరవేస్తూ ప్రజలతో విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేసుకున్న గ్రామీణ తపాల ఉద్యోగులు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు వెంకటేశ్వర్లు, రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు యాదవరెడ్డి కలిసి పలు అంశాలపై చర్చించారు. నవంబర్ 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు హనుమకొండలో నిర్వహించనున్న జాతీయ స్థాయి గ్రామీణ తపాల ఉద్యోగుల మహాసభకు హాజరు కావాలని వారు వినోద్ కుమార్ ను ఆహ్వానించారు. ఉత్తరాల చెరవేత ద్వారా సమాచారాన్ని గ్రామీణ ప్రాంత స్థాయి వరకు ప్రజలకు చెరవేస్తున్న గ్రామీణ తపాల ఉద్యోగుల జీవనం మాత్రం దుర్భరంగా తయారైంది అని వినోద్ కుమార్ అన్నారు. వచ్చే నవంబర్ 19, 20, 21 ఈ 3 రోజుల పాటు వరంగల్ మహానగరంలో పట ఆల్ ఇండియా గ్రామీణ తపాల ఉద్యోగ సంఘం ఒక జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తపాల ఉద్యోగులు దేశవ్యాప్తంగా గత 70 సంవత్సరాల
స్వతంత్ర భారతదేశంలో వారు చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చినాయి, లేదా ఇమెయిల్స్ వచ్చినాయి, తర్వాత వాట్సాప్ మెసేజెస్ వచ్చినాయి, కానీ పూర్వకాలము ఉత్తరమే కమ్యూనికేషన్, పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటర్, ఈ రెండు చాలా ప్రాముఖ్యత వహించినవి. ఆ రోజులలో తపాలా ఉద్యోగుల యొక్క సేవలు మనకందరికి తెలుసు. అయితే ఈ నూతన ఒరవడిలో పట ఇంటర్నెట్ సర్వీసెస్, ఈమెయిల్స్ వచ్చినంత మాత్రాన వీళ్ళ పని భారం తగ్గలేదు. హాకీ క్రీడకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని హాకీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గజ్జల నాగేష్ తెలిపారు. హైదరాబాద్ ఫాతే మైదాన్ క్లబ్లో హైదరాబాద్ డిస్టిక్ట్ జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గజ్జల నాగేష్, జనరల్ సెక్రటరీగా అంతర్జాతీయ హాకీ ప్లేయర్ భీమ్ సింగ్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఖాన్, జె రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ మనోరంజన్, ట్రెజరర్గా వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు నూతన అధ్యక్షుడు గజ్జల నాగేష్. హైదరాబాద్ క్రీడా హబ్ గా అవతరించిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి మరి అందరూ కూడా హాకీని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వాతావరణం లోపల హాకీని ముందుకు తీసుకెళ్లేసి హైదరాబాద్ లోపల మరి అన్ని క్రీడల కంటే ముందుగా హాకీ క్రీడను మరి అభివృద్ధి పథంలో నడపాలనే ఒక సదుద్దేశంతో మేమందరం కూడా హాకీ అభిమానులము. మరి హాకీ సంబంధించిన క్లబ్లో అయితే మరి ఇతర డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏకగ్రహంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవటం జరిగింది. వారికి అందరికీ కూడా నేను మరి నాతో పాటు ఈ యొక్క అసోసియేషన్కు పెద్ద ఎత్తున కార్యవర్గ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తుక్కుగూడ సమీపంలో సెప్టెంబర్ 17న జరగబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామ్రెడ్డి గారు ఈ సందర్భంగా సభా ప్రాంగణం స్థలం మరియు పార్కింగ్ స్థలంలో జరుగుతున్న పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. తుక్కుగూడ సమీపంలో సెప్టెంబర్ 17న జరగబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామ్రెడ్డి గారు ఈ సందర్భంగా సభా ప్రాంగణం స్థలం మరియు పార్కింగ్ స్థలంలో జరుగుతున్న పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనున్న బీసీ సింహగర్జన సభ స్థలాన్ని బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఇతర కుల సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీల రాజాధికారం కోసం కులానికో సీటు, బీసీలకు ఓటు అనే నినాదంతో ఈ సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు 2 కోట్ల మంది బీసీల కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని గత 150 రోజుల నుంచి వివిధ రూపంలో నిరసనలు తెలియజేస్తుంటే నిజాం కళాశాలలో పోలీసులు చొరబడి కాంట్రాక్ట్ అధ్యాపకులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయేంద్ర మండిపడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిజాం కళాశాల నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ వెళుతున్న క్రమంలో పోలీసులు కళాశాలలో చేరబడి అక్రమంగా అరెస్ట్ చేశారు. గత 15 నుంచి 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి మానుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 1445 మంది కాంట్రాక్ట్ టీచర్స్ వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ శాంతియుతంగా మా యొక్క డిమాండ్ మేము ప్రొజెక్ట్ చేస్తూ ఎట్లాంటి అహింసావాదం కానీ అశాంతి కానీ లేకుండా మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం మా పట్ల చాలా చిన్నచూపు చూపిస్తూ మమ్మల్ని నిర్లక్ష్యంగా మా యొక్క కోరిక మా యొక్క ఏదైతే డిమాండ్ ఉందో రెగ్యులరైజ్ చేయాలని అటువంటిది పక్కన పెట్టడం వల్ల మేము ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. 12 విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ మరియు బడ్జెట్ కోర్సుల్లో పనిచేస్తున్నటువంటి 1445 కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని గత 150 రోజులుగా వివిధ రూపాలలో మేము నిరసన కార్యక్రమాలను తెలియజేస్తూ ఒకవైపు ప్రభుత్వానికి వివిధ రూపాలలో మేము విన్నపాన్ని తెలియజేస్తున్నప్పటికీ
ప్రభుత్వము మా సమస్యని పరిష్కారం చూపించకపోగా మా సమస్యని నాంచున దోడనిలో వాళ్ళు మమ్ములని మా సమస్యని నిర్లక్ష్యం చేస్తూ సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులపైన ఏబీవీపీ నాయకులు చేసిన దాడికి నిరసనగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకుల దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ నాయకులు దహనం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నేటి నుండి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ ఎదుగుదల ఓర్వలేని ఏబీవీపీ వారు సమావేశాలు అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికతో కర్రలతో రాళ్లతో దాడి చేశారన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు. ప్లీనరీ ఏర్పాట్లలో జెండలు బ్యానర్స్ కడుతుంటే కావాలని గొడవ సృష్టి రాళ్లతో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ పై దాడి చేశారని తెలిపారు. దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలపై వెంటనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీపై జిల్లా కార్యదర్శిపై అమానుషంగా దాడి చేసినటువంటి ఏబీవీపీ ఉండాలని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు దిష్టిబొమ్మ ఏబీపీ గుండాలెక్క దిష్టిబొమ్మ దగ్గర చేసి నిరసన తెలియజేయడం. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం ఉప్పల్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉప్పల్ గణేష్ నగర్ లో సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 8 వరకు 2 రోజులు ఘనంగా నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ఉప్పల్ శాఖ సభ్యులు శ్రవణ్ కుమార్, శ్రీనివాస్ చారి, సుందర్ రవీంద్ర, శ్రీనివాస్, రాకేష్, కాలనీవాసులు పాల్గొన్నారు. త్రైత సిద్ధాంతం ఆధారంగా పుట్టిన భగవద్గీత కార్యక్రమం దేవుడు శరీరాన్ని తీసుకువచ్చిన శ్రీకృష్ణుని అష్టమి పండుగను నిర్వహించామన్నారు సుందర్ నరసింహాచారి. భగవద్గీత జ్ఞానము కులాలకు మతాలకు అతీతంగా అందరూ తెలుసుకోవాల్సిన జ్ఞానము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మోక్ష సాధన మార్గము కేవలం త్రైత సిద్ధాంతం ద్వారానే జరుగుతుందన్నారు. ఈ సత్యాన్ని మేము తెలుసుకుని ఆచరణలో పెడుతున్నామన్నారు. ప్రబోధానంద యోగీశ్వరులకు నమస్కరిస్తూ, శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైతశకం 45 స్థాపించి 45 సంవత్సరాలు అవుతుంది. త్రైతశకంలో త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 100 గ్రంథాలు రాయడం జరిగింది. అందులో భాగంగా సనాతన ధర్మాలు తెలియని ధర్మాలకు అర్థం, ఇప్పుడు తెలియకుండా పోయిన అర్థాలకు భావాన్ని, అసలైన భావాన్ని తెలియచేస్తూ 100 గ్రంథాలు మనకు అందించడం జరిగింది. అదేవిధంగా ప్రతి పండగకు భావంతో నిగూఢమైన అర్థాన్ని తెలియజేయడం జరిగింది. గాంజాని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి మాదాపూర్, ఎస్ఓటి బాలనగర్, ఆర్సీపురం పోలీసులు అరెస్ట్ చేసి 12 లక్షల విలువగల 58 కిలోల గాంజాని, ఒక ఇన్నోవా కార్ను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న ప్రశాంత్ షిండే, ధీరాజ్, మున్నాలాల్, జైస్వాల్ ఇద్దరు ఇన్నోవా కార్లో పోలీస్ అనే నేమ్ బోర్డును ముందు వరుసలో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ వాహనంలా అందులో సైడ్ డోర్లు, ఫ్రేమ్ లోపల గంజాయి ప్యాకెట్లను పెట్టుకుని వెళ్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పటన్ చెరువులోని ఇక్రీ షాట్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. త్రైత సిద్ధాంతం ఆధారంగా పుట్టిన భగవద్గీత కార్యక్రమం దేవుడు శరీరాన్ని తీసుకువచ్చిన శ్రీకృష్ణుని అష్టమి పండుగను నిర్వహించామన్నారు సుందర్ నరసింహాచారి. భగవద్గీత జ్ఞానము కులాలకు మతాలకు అతీతంగా అందరూ తెలుసుకోవాల్సిన జ్ఞానము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మోక్ష సాధన మార్గము కేవలం త్రైత సిద్ధాంతం ద్వారానే జరుగుతుందన్నారు. ఈ సత్యాన్ని మేము తెలుసుకుని ఆచరణలో పెడుతున్నామన్నారు. జిలెటిన్ స్టిక్ డిటోనేటర్స్ తో ఇల్లీగల్ బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టి బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తామన్నారు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. యాదాద్రి జిల్లా యాదగిరి గుట్ట పిఎస్ పరిధిలో దుంప వినోద్ అనే వ్యక్తి జిలెటిన్ స్టిక్స్ డిటోనేటర్లు అమ్మడంతో పాటు పేలుళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. అతన్ని అరెస్ట్ చేసి నిందితుల నుండి 239 జిలెటిన్ స్టిక్స్, 666 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు రాచకొండ సిపిడిఎస్ చౌహాన్. ఇలాంటి అక్రమ పేలుళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జనావాసాల మధ్య బ్లాస్టింగ్లకు పాల్పడితే చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. అలాంటి బ్లాస్టింగ్లు చేయాలని అనుకున్నా పర్మిషన్ తీసుకుని బ్లాస్టింగ్ చేయాలన్నారు. కొంతకాలం నుంచి మీరు చూసి ఉంటారు దట్ ఇది కొంతమంది ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా కవర్ చేశారు ఇండివిజువల్ కేసెస్, మేము జనరల్గా అది పెట్టడం లేదు, బట్ మీరు కూడా అంతకుముందు గమనించి ఉంటారు దట్ ఇల్లీగల్ వారు దాంట్లో పర్మిషన్ ఏది బ్లాస్టింగ్ చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు గతంలో కూడా కొన్ని కోలం నుంచి కొన్ని సమస్య రావటం, పెద్ద ఎత్తనంగా వాళ్ళు శబ్దం రావటం, కొన్ని అద్దాలు పగిలిపోవడం, ఇది కొన్ని ఏరియాలో మీరు కూడా గమనించి ఉంటారు, చూసి ఉంటారు, అనుభవించి ఉంటారు. ఆ క్రమంలో
గత ఒక మూడు వారం నుంచి ప్రత్యేకంగా దాంట్లో నిఘా పెట్టేసి అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ బ్లాస్టింగ్ ఇక్కడ జరగకూడదు, ఎందుకంటే చాలా ప్రమాదకరమైన ఉంటుంది అది. ఒక ఇప్పుడు మనము యాక్చువల్గా జిలేటిన్ స్టిక్కి వాడకూడదు, ఇది రెసిడెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలో వాడకూడదు. సైలెంట్ బ్లాస్టింగ్ చేయాలి. సైలెంట్ బ్లాస్టింగ్లో ఏముంటుంది అంటే ఒక హోల్డ్ చేసుకొని లిక్విడ్ అది చేసుకుంటే రాత్రి మొత్తం చూసుకొని మొత్తం విదౌట్ పెద్ద ఎత్తనంగా అది స్ప్రింటర్స్ పోకుండా శబ్దం రాకుండా అయిపోతుంది. బట్ దానికి కాస్ట్ సుమారుగా ఈచ్ దానికి 1700 to 2500 వరకు ఉంటుంది. ఈ బ్లాస్టింగ్ చేస్తే ఇది 500-600 అయిపోతుంది. కాబట్టి చాలామంది ఆ పర్మిషన్ చేసుకొని ఈ బ్లాస్టింగ్కి పాల్పడుతున్నారు. అలాంటి వారికి మీ అందరి ద్వారా మేము తెలియపరిచేస్తున్నాము.